ఫోటో కొట్టుకుంటా కొట్టుకుంటా. నాకు 500 డ్యూటీ వేసిండ్రు, ఏ వారు ఈ వారు 500 డ్యూటీ వేయమన్నారు. మామూలుగా రిజిస్టర్ సంతకం పెట్టి 500 కౌంటర్ దగ్గర పోయినా, పోయి ఒక 15 నిమిషాలు కాకముందే ఫోన్ వచ్చింది పైకి వెళ్ళి. నాగరాజు అటెండర్ నాగరాజు ఫోన్ చేసిండు, ఈవో గారు రమ్మంటుండు రా అని. అందుకే ఇవాళ శంకర్ సార్ ఉండే శంకర్ సార్ కప్ప చెప్పి నేను టికెట్లు ఏమి అప్పటివరకు ఏమీ వెళ్ళి స్టార్ట్ కాలేదు, స్టార్ట్ కూడా కాలేదు. నిన్న 30 టికెట్లు కూడా అమ్మలే అంతకుముందు. ఈ వారి దగ్గర వెళ్ళిన ఇట్లా ఎంటర్ అయినా ఖాళీ డోర్లకు ఎంటర్ అయినా నేను పోయేసరికి ఏవో గంగా శ్రీనివాస్ ఉన్నాడు, బుద్ధి శ్రీనివాస్ ఉన్నాడు, ఇంకా ఇక మిగతా దీమంతా బ్యాటరీ నిలబడరు అంతా. నేను అందులోకి వెళ్ళంగానే అంతా ఒక్కటి దెబ్బ చెంప మీకు వెళ్ళి ఇటు కొట్టిండు గంగా శ్రీనివాస్. ఇక నాకు ఏం అర్థం కాలేదు ఎందుకు కొట్టిండో అర్థం కాలే. ఎందుకు కొడుతున్నావు అంటే నువ్వు పేపర్ వాళ్ళకి అన్ని లీక్ చేస్తున్నావు, పేపర్కి ఇస్తున్నావు, అటెండెంట్ చేస్తారు జీరాక్ తీసి అందరూ పంపిస్తున్నావు, నువ్వు చక్క చెప్తలేవు, నువ్వు అన్నీ చెప్తున్నావు చెప్పి నా మీద కొట్టి, కొట్టినాక 5-10 నిమిషాలకు మళ్ళీ ప్లంబర్ వచ్చిండు. ప్లంబర్ వచ్చి మళ్ళీ అదే ముచ్చట ఆయనే కుర్చీ మీదకెళ్ళి కొట్టిండు ప్లంబర్. ఇదే నువ్వు గంగా శ్రీనివాస్ మీదకి నువ్వు ఎందుకు మర్ర పడుతున్నావు అని ఆయన కొట్టిండు. కొట్టినాక ఈవో గారు చూసుకుంటూనే ఉన్నాడు. ఈవో గారు పెద్దగా ఏమీ నాకు స్పందించినట్టు ఏం కనపడలేదు. కాకపోతే తర్వాత ఏమన్నాడో నేను ఒక ముందు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు అందులో ఆఫీస్లో ఈవో గారు ఛాంబర్లో. నేను మళ్ళీ బయటకు వచ్చినాక ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఇక వీళ్ళందరి ముందట జరిగింది మాట మాట అనుకునేది. అప్పటిదాకా నేను ఆయనకి అందులో పోయి కొట్టేదాకా నేను ఏమనలే. తర్వాత నేను కూడా చైర్ లేవటం జరిగింది ఆయన మీదకి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ నిన్న పోతే దొరకలే, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా దొరకలే, ఎవరు ప్రైవేట్ హాస్పిటల్ పోయినా ఆధారం కాబట్టి వాళ్ళు దొరకలే. ఇవాళ బొక్కల హాస్పిటల్ పోయినా, ఏది మన హాస్పిటల్ పోయినా అన్ని టెస్ట్ చేసారు. టెస్ట్ చేసి ఒక 10 రోజులు టెస్ట్ తీసుకోమన్నారు, మందులు రాసిచ్చిండు. ఈ చెయ్యి బాగా దెబ్బ తాకింది. ఇదంతా నిన్న అయితే బాపు బాగుండే, నిన్న ఇక్కడ ఇక్కడ రెండు వాళ్ళు మాత్రం నేను ఎప్పుడు ఏం అనలేదు. ఇలాంటి నేను తప్పి చేయలేదు 30 సంవత్సరాల నుంచి. ఈవో గారి మీద అనలేదు, ఏ ఓల మీద అనలేదు, ఎవరి మీద అనలేదు. ఇవి జరిగిన ముచ్చటకి ఇది నన్ను అనవసరంగా నన్ను కొట్టింది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా, కమిషనర్ గారిని కూడా కలుద్దామని చూస్తాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.